జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న వైఖరుల గురించి, ఈ ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నటువంటి 19 స్థానాల్లో మా అభ్యర్థులను గెలిపించమని విజ్ఞప్తి చేయడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోదలుచుకున్నాను. సిపిఎం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. వాస్తవంగా ఇలా ఒంటరిగా పోటీ చేయడం ఉన్నది మేము కోరుకున్నది కాదు. మిత్రుల కోసం మేము ప్రయత్నం చేశాం, కానీ మిత్రధర్మం పాటించక లేక వాళ్ళకున్న రాజకీయ లక్ష్యాలు వేరుగా ఉండి మా మిత్రత్వాన్ని కాదనుకున్నారు. ఈ పరిణామం గురించి నేను మొదట మీకు వివరించదలిచాను. మేము ఆ స్నేహాన్ని కోరింది లేదా ఆ ప్రయత్నం జరిగింది టీఆర్ఎస్ పార్టీతో మొదట, తర్వాత కాంగ్రెస్ పార్టీతో కూడా జరిగింది. మొదటి ఒక మాట స్పష్టం చేయదలుచుకుందేమంటే, మేము స్నేహం చేయాలనుకున్న టీఆర్ఎస్ పార్టీ మీద కానీ లేక కాంగ్రెస్ పార్టీ మీద కానీ మాకు ప్రేమ లేదు. వాళ్ళ పరిపాలనలో ప్రజలు చాలా గొప్పగా, వాళ్ళు గొప్పగా పరిపాలిస్తారనే విశ్వాసం కూడా లేదు. ఇది వాళ్ళతో స్నేహం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో తెలుసు, దానికి ముందు కూడా తెలుసు. ఎందుకంటే టీఆర్ఎస్ యొక్క స్వభావం కానీ కాంగ్రెస్ పార్టీ స్వభావం కానీ ఇది కొత్త ఏం కాదు. కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా సరే ఆయా పార్టీలకు నాయకత్వం వహించే వ్యక్తులను బట్టి, వాళ్ళ మాటలను బట్టి కాకుండా వాళ్ళ వర్గ స్వభావాన్ని బట్టి పార్టీలు అంచనా వేస్తాయి. ఆ రీతిగా అంచనా వేసినప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు, కొన్ని మంచి కార్యక్రమాలు, రాష్ట్రానికి కొంత మేలు ఏమీ చేయలేదని కదా, తప్పకుండా చేశారు. అందువల్ల కొంత ఉపయోగం జరిగింది ఈ రెండు పార్టీల వల్ల. కానీ స్థూలంగా చూసినప్పుడు ప్రజల మొత్తం అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని సంపూర్ణంగా సమగ్రంగా సాధించే ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేది రెండు పార్టీలకు లేదు. బూజా భూస్వామ్య ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలుగానే ఉన్నాయి. అయినా సరే వాటితో స్నేహం కోసం ఎందుకు ప్రయత్నం చేసినట్టు. మొదటి విషయం, ఈ రెండు పార్టీలను కూడా, ఆ రెండు పార్టీలతో కూడా పొత్తుల కోసం, సీట్ల కేటాయింపుల కోసం మేముగా వెంపర్లాడలేదు, వెంటబడలేదు. మొదట మాకు ప్రతిపాదన వచ్చింది టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి, అది కూడా మునుగోడు ఎన్నిక సందర్భంగా. అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొద్ది కాలానికి రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఎలా ఉండాలి, ఏ అంశాల్లో ఎలా ముందుకు సాగాలి, దానికి ఉండాల్సిన సమగ్రమైన ప్రణాళిక ఏంటి, అది విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, సాంఘిక సంక్షేమం కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగాలు, విద్య, ఇట్లాంటి అన్ని విషయాల్లో ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ని సిపిఎం పార్టీ ప్రజలు ముందుంచింది. ఆ ప్రోగ్రామ్ని ప్రజలకు వివరించే దానికోసం సుదీర్ఘంగా ఒక 5 మాసాల పాటు 4200 కిలోమీటర్లు పాదయాత్ర కూడా జరిపాము. ఆ వివరాలన్నీ మీకు కూడా అందించాం, నేను వాటి అన్నింటిలోకి పోవట్లేదు. ఆ రకమైన ప్రత్యామ్నాయ కార్యక్రమంతో టీఆర్ఎస్ ఏమీ పరిపాలన సాగించలేదు. ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని అరకొరగా అమలు జరిగినాయి, కొన్ని అసలు అమలు జరగలేదు. జరిగిన సంక్షేమాలు, పథకాల సంగతి ఎలా ఉన్నా వాటిల్లో కొంత లబ్ధి, కొన్ని సెక్షన్లు ప్రజలకు జరిగి ఉన్నా, స్థూలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల 9 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేకత అనేది ముందుకొచ్చింది. ప్రస్తుత స్థితిలో ప్రభుత్వానికి ఎదురుగాలి వీస్తోంది. అది అధికారం నుంచి దిగిపోయేంత వేగంగా వీస్తుందా లేదా ఇంకా కొద్ది రోజులు అయితే కానీ మనం అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దానికి వ్యతిరేక గాలి వస్తుంది. దీని కారణం ఏంటి అన్నప్పుడు, వాళ్ళు అనుసరించినటువంటి అహంభావ ధోరణులు, అప్రజాస్వామిక ధోరణులు, నియంతృత్వ ధోరణులు, కుటుంబ పరిపాలన, ఇట్లాంటి అనేక అంశాలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ కారణంగా వ్యతిరేకత, వీటన్నింటి మీద సిపిఎం పార్టీ ఎన్నో స్ట్రగుల్స్ నిర్వహించింది. 2015-16 నుంచి మొదలు పెడితే మునుగోడు ఎన్నికల కంటే ముందు దాకా కూడా ఎన్నో స్ట్రగుల్స్ నిర్వహించింది. అది మలనసాగర్ ప్రాజెక్ట్ విషయంలో చేసిన ఆందోళనలు, పోలీస్ కాల్పుల దాకా దారితీసిన సంఘటనలు కావచ్చు, లేదా
భూ నిర్వాసితుల సమస్యలకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారాలు కావాలని చేసిన పోరాటాలు కావచ్చు, లేదా అసంఘటిత రంగ కార్మికులు, ఆశాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న కార్మికులు, ఇంకా ఉద్యోగులు, ఇట్లాంటి వారందరూ సాగించిన పోరాటాలు కావచ్చు, అనేక అంశాలు. ఇటీవల కాలంలో గుడిసెల కోసం 22 జిల్లాల్లో లక్షకు పైగా గుడిసెలు వేయించి సాగించిన పోరాటాలు, ఇలా ఎన్నో పోరాటాలు సీపీఎం పార్టీ నిర్వహించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నుంచి వచ్చిన ప్రతిపాదన, మునుగోడు ఎన్నికల్లో మమ్మల్ని సమర్థించాడనే ప్రతిపాదనని సమగ్రంగా సీపీఎం పార్టీ చర్చించింది. మేము ఆలోచించింది, మా విధానం కూడా అఖిల భారత స్థాయిలో బీజేపీ మోడీ ప్రభుత్వం యొక్క ప్రమాదం చాలా తీవ్రంగా ఉంది, మతోన్మాదాన్ని చాలా ఎగదోస్తోంది, నియంతృత విధానాలు అమలు జరుపుతోంది, రాక్షస చట్టాలు అమలు జరుపుతోంది, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులు కట్టుబెడుతోంది, మొత్తం దేశంలో ఉన్న సమగ్రతని సమైక్యతను దెబ్బతీసే విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే దేశం మళ్ళీ బ్రిటిష్ కాలం కంటే ముందు నాటి విచ్ఛిన్నత వైపు అనేక ముక్కలుగా చక్కలుగా విడిపోయే ఒక ప్రమాదకరమైన స్థితి బీజేపీ పరిపాలనలో ఉంది. తుదకు మన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన సారథ్యంలో ఉన్న రాజ్యాంగ కమిటీ రూపొందించినటువంటి ఒక మోడర్న్ కాన్స్టిట్యూషన్ని సమూలంగా మార్చేసి మన ధర్మాన్ని అమలు చేయాలని ఒక దుర్మార్గమైన వైఖరి కూడా బీజేపీ ముందుకు తెస్తోంది. ఈ ప్రమాదం కేవలం ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది దాన్ని దించాలి, ఇంకొక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని ఒక సింపుల్ ఈక్వేషన్ కాదు. అది రాజకీయ తేడాలతో నిమిత్తం లేకుండా ఈ దేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఈ దేశం బాగుండాలని కోరుకునే ప్రతి వ్యక్తి శక్తి ఈ పరిపాలన తోదముట్టించాలి అనేంత దుర్మార్గమైన పరిపాలన మోడీ పరిపాలన సాగుతోంది. దీనికి వ్యతిరేకంగా సకల శక్తుల్ని కూడగట్టడం అనేది మా అఖిల భారత రాజకీయ విధానంలో ఒక భాగం, ముఖ్యమైన అంశం. ఈ రీతిగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ గారు అప్పటి వరకు బీజేపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇస్తూ వచ్చి ఆ మద్దతు కారణాలు ఆయన ఏమని చెప్పవచ్చు, రాష్ట్రంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, కేంద్రంలో వాళ్ళు వచ్చారు కాబట్టి పరస్పరం సహకరించుకుంటే రాష్ట్రం ముందుకు పోతుంది, ఇట్లాంటి కారణాలు చెప్తున్నారు. ఏమైనా కారణాలు ఏం చెప్పినప్పటికీ బీజేపీతో సయోజనం సాగింది ఆ కాలం అంతా. సడన్గా బీజేపీ పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది కేసీఆర్ గారికి. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా తయారు కావడానికి ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. ఆ కారణంతో సమర్థన తీసుకోవడానికి, బీజేపీని వ్యతిరేకించడానికి కేసీఆర్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని కారణం మాకుంది. ఈ కారణాల చేత మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి కేసీఆర్తో స్నేహం అవసరమైంది. ఎందుకంటే మునుగోడు ఎన్నిక అనేది అప్పటికప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదో రాజీనామా చేసినది, అది హంబక్. వాస్తవం ఏంటంటే అది రాజగోపాల్ రెడ్డి స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదు, ఢిల్లీ బీజేపీ నాయకుల స్థాయిలో తీసుకున్న నిర్ణయం. అదొక వ్యూహం. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది, అక్కడి నుంచే ఒక ముఖ్యమైన కాంగ్రెస్ నాయకుడిని రాజీనామా పెట్టించి మళ్ళీ ఎన్నికలు బీజేపీ అభ్యర్థిగా గెలిపిస్తే ఒక సంకేతం, కాంగ్రెస్కు బీఆర్ఎస్ను ఓడించాలని కోరుకున్న ప్రతి కాంగ్రెస్వాది ఇక బీఆర్ఎస్ ఓడిపోవాలంటే బీజేపీ తప్ప ఇంకొక మార్గం లేదు, కాంగ్రెస్గా ఉండి మనం ఓడించలేమని ఒక సంకేతాన్ని ఇవ్వడం బీజేపీ అధినాయకత్వం యొక్క లక్ష్యం. ఆ స్ట్రాటజీలో భాగంగా మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. వాస్తవంగా అది జరిగి ఉన్నట్టయితే నాకు అనేక జిల్లాల్లో నాయకులు, ఇవాళ కాంగ్రెస్లో చేరుకున్న నాయకులు, ఖమ్మం, నల్గొండ ఇట్లాంటి ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు బాగా తెలుసు. ఇవాళ ఖమ్మంలో చాలా ప్రముఖ నాయకులు వీళ్ళంతా కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారు. వీళ్ళందరూ ఎవరితో చర్చలు జరిపారు? బీజేపీతో చర్చలు జరిపారు. ఒక స్టేట్మెంట్ బాహటంగా ఇచ్చారు పత్రికల్లో, మీకు గుర్తుంటే బీజేపీ నాయకులు వచ్చి ఇంట్లో ఇందారగించి చర్చ అంతా జరిపి బయటకు పోయేప్పుడు మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం బీజేపీలో చేరాలని, బీఆర్ఎస్ను ఓడించగలిగేది ఎవరు అని ఆలోచిస్తున్నాం, మునుగోడు ఎన్నిక తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం, ఇది వాళ్ళు చేసిన ప్రకటన శ్రీనివాసరెడ్డి గారు. అంటే ఏంటి, మునుగోడు ఎన్నికలో గాలి ఎటు ఇస్తుందో అర్థం చేసుకుని అంచనా వేసుకుని అప్పుడు తమ భవిష్యత్తు నిర్ణయించుకునే ఒక నిర్ణయం. సరిగ్గా నేను చెప్పేది అది, మునుగోడు ఎన్నికలో కనుక బీజేపీ గెలిచినట్లయితే
ఇవాళ కాంగ్రెస్ ఏ స్థానంలో ఉందో, ఏ స్థాయిలో ఉందో, ఆ స్థాయిలో ఉండేది కాదు తెలంగాణలో. చాలామంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరేవాళ్ళు. ఒకప్పుడు సాయుధ తెలంగాణ పోరాటం నడిచినటువంటి ఈ గడ్డ మీద కాషాయ రంగు పులుముకునేది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టినటువంటి రాష్ట్ర సిపిఎం ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం వ్యతిరేకించిన అనేక పోరాటాలు చేసినా దూరదృష్టితోటి కషాయ జెండాను ఓడించాలంటే బీఆర్ఎస్ సమర్థించాలని నిర్ణయానికి మేము వచ్చాం. మునుగోడులో సపోర్ట్ చేశాం, సరిగ్గా అదే ఫలితం వచ్చింది. కమ్యూనిస్టుల వల్లనే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ ఓడిపోయింది. బీజేపీ మునుగోడులో ఓడిపోవడం వల్లనే దాని ప్రోగ్రెస్ వెనక్కిపోయింది. అంతకుముందు దుబ్బాక, హుజూరాబాద్ లేదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ సాధించిన విజయాలు, అంతకుముందు పార్లమెంట్లో 4 సీట్లు గెలవడం, ఈ ఊపు ఉత్సాహం అంతా కూడా ఒకసారి ఆవిరైపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్లో వచ్చిన పరిణామాలు, అది కర్ణాటక ఎన్నిక కావచ్చు, ఇంకా ఇతర కారణాలు కావచ్చు, ఆ రకంగా కాంగ్రెస్ యొక్క చిత్రం మారిపోయింది. అంతకుముందు బీజేపీ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా జరుగుతుందన్న అసెంబ్లీ పోరాటం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. ఈ మారడానికి ఈ పరిణామం కారణం అనేది మా పార్టీ యొక్క అంచనా. ఈ పరిణామం కేసీఆర్ వైఖరిని కూడా మార్చిందనేది మా అంచనా. మాకు కేసీఆర్కు రాజకీయ పొత్తు కుదరకపోవడానికి, సీట్లు నిరాకరించబడటానికి కారణం కూడా ఇది. ఏదో ఒక సీటు ఎక్కువ తక్కువ కావడం వల్ల కాదు, కేసీఆర్ మమ్మల్ని దూరం పెట్టింది. ఎప్పుడైతే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనే అంచనాల్లో ఉన్నాడో అప్పుడు కమ్యూనిస్టులు అవసరం వచ్చింది మునుగోడు ఎన్నిక నాడు. ఎప్పుడైతే బీజేపీ థర్డ్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందో అది ఇంకా సందేహం లేని విషయం, ప్రతి ఒక్కళ్ళు అంగీకరిస్తున్న విషయం. ఇవాళ బీజేపీ పార్టీకి 2 డిజిట్ రాదని కూడా చాలామంది చెప్తున్నారు, సర్వేలు చెప్తున్నాయి, వాస్తవం కూడా అది. ఇంకా దాని బలహీనత ఇంకా కొనసాగుతుంది. కాబట్టి కేసీఆర్ యొక్క స్ట్రాటజీ మారిపోయింది. ఎప్పుడైతే బీజేపీ థర్డ్ పొజిషన్లోకి పోయిందో, ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అవతరించిందో, కాంగ్రెస్ బీఆర్ఎస్ డిఎన్రెడ్డి అనే పరిస్థితుల్లో ఏమైనా 4-3 సీట్లు తక్కువైతే సహాయం చేయగలిగే వాళ్ళని శత్రువులుగా పరిగణించకూడదు అనే ప్లానింగ్ ముందుకొచ్చింది. అది ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు. బీజేపీతో ఇవాళ పొత్తుందా లేదా, కలిసిపోయారా లేదా, వీళ్ళు మేము బీజేపీని ఇంకా ఓడిస్తాం అని బీఆర్ఎస్ ప్రకటనలు చేయొచ్చు, లేదా బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్క అయిపోయిందని ప్రధాన ప్రత్యర్థి ఉన్న కాంగ్రెస్ ఆరోపణలు పెట్టవచ్చు. ఆ ఊహాగానాలు జోలికి నింపవట్లేదు. కానీ కేసీఆర్ కమ్యూనిస్టులు దూరం పెట్టడానికి కారణం మాత్రం బీజేపీకి భయపడటమే. ఎందుకంటే కమ్యూనిస్టులు పక్కన పెట్టుకుంటే తప్పనిసరిగా ఎలక్షన్ ఫైట్లో కమ్యూనిస్టులు బీజేపీ మీద ఎక్కువ పెడతారు. బీజేపీ మీద ఎక్కువ పెట్టి మాట్లాడే, తన వేదిక మీద ఉండి కమ్యూనిస్టులు ఎక్కువ పెట్టి మాట్లాడితే భరించలేడుగా, బీజేపీ సహించదు కేసీఆర్ని. అందువల్ల ఎటు పోయి ఎటు వస్తుందో రేపు ఎన్నికల 4 సీట్లు తక్కువైనా, లేదు గవర్నమెంట్లోకి బీజేపీ వస్తే, ఈ అంచనాలతోటి కమ్యూనిస్టులు పక్కన పెట్టడం మంచిదనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. దానికి ఆయన చెప్పిన కారణం, మాతో చర్చించిన బీఆర్ఎస్ నాయకులు మీరు అడిగిన సీట్లు ఇవ్వలేం కాబట్టి మీకు పొత్తు లేదని చెప్పలా మాకు ముందు. దానికంటే ముందు సీట్ల చర్చలో కంటే ముందే ఫస్ట్ పొలిటికల్ అంశం తీసుకొచ్చారు చర్చలోకి. ఏమనంటే, రాజకీయంగా మీరు ఇండియా కూటమిలో మెంబర్లుగా ఉన్నారు, ఆ వేదికలో భాగస్వాములుగా ఉన్నారు. రాజకీయంగా ఇండియా కూటమికి మేము దూరంగా ఉన్నాం. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న మీకు, ఇండియా కూటమికి దూరంగా ఉన్న మాకు పొత్తు ఎలా అనే పొలిటికల్ అంశం తీసుకొచ్చారు వాళ్ళ చర్చలో. సరే, దాన్ని మీకు సమాధానం చెప్పాం. నిజమే, ఇండియా కూటమిలో భాగస్వాములు ఉన్నమాట నిజం, మేము మీరు దూరంగా ఉన్నారు. మేము భాగస్వాములు ఉండటం కరెక్ట్, మీరు దూరంగా ఉండడం తప్పు అని చెప్పాము. ఎందుకంటే మీరు కూడా బీజేపీని గద్దె దించడం లక్ష్యం అని చెప్తున్నారు. చెప్పినప్పుడు కాంగ్రెస్ తోడ్పాటు లేకుండానో, దానికి తోడ్పాటు ఇవ్వకుండానో బీజేపీ గవర్నమెంట్ తొలగించే అవకాశం ప్రస్తుతం దేశంలో లేదు. అయినప్పుడు మీరు దూరంగా ఉండటం తప్పు అవుతుంది కదా అనే ప్రశ్న వేశాం. ఆ రకంగా నేను గుర్తు చేసేది ఏమంటే, బీఆర్ఎస్ మాకు దూరమైంది, బీజేపీ దాని పట్ల అంచనా మారింది. కాబట్టి బీఆర్ఎస్ మీ స్నేహం చేయడానికి ప్రయత్నం చేసింది ఎందుకు అంటే, బీజేపీకి వ్యతిరేకంగా అది నమ్మకంగా ముందుకు వస్తుందని అంచనా ఉంది కాబట్టి అన్నాడు. సో ఆ చాప్టర్ అట్లా క్లోజ్ అయిపోయింది. సెకండ్, మా నాన్న మేము ఇండిపెండెంట్ పోటీ చేసే ప్రయత్నాల్లోనూ సిపిఐ మేము, ఆ సమయంలో మళ్ళీ మమ్మల్ని కదిలించింది ఎవరు,
ఇక్కడ కూడా ఎక్కడ వెంపర్లు ఆడలేదు, ఎవరి దగ్గర యాచించలేదు. మళ్ళీ కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ ఆల్ ఇండియా నాయకత్వం నుంచి, స్టేట్ నుంచి కూడా కాదు, ఆల్ ఇండియా నాయకత్వం నుంచి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ ధాకరే గారు మాకు స్వయంగా ఫోన్ చేసి మీతో చర్చించాలనుకుంటున్నాం, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనుకుంటున్నాం, మీ అభిప్రాయాలు ఏంటి, ఈ చర్చ మొదలుపెట్టారు. తర్వాత మా కమిటీల్లో చర్చించుకుని ఓకే, దీని కూడా ప్రాతిపదిక ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి ముందుకు వచ్చాడు కాబట్టి కేసీఆర్తో పొత్తు జరపడానికి ఒక ప్రాతిపదిక ఏర్పడింది కాబట్టి చేసాం, అది ఫెయిల్ అయింది. ఇండియా కూటమిలో భాగస్వాములుగానే ఉన్నాం కాబట్టి కాంగ్రెస్తో చర్చ జరపడం తప్పులేదు అనే అంచనాతోటి వీళ్ళతో కూడా ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ పరిపాలన పట్ల భవిష్యత్తులో వీళ్ళు అధికారంలోకి వస్తే దేశాన్ని ఉద్ధరిస్తారనే అపరం నమ్మకాలు మాకేం లేవు. 50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన చూశాం, అందుకంటే గొప్ప పరిపాలన నుంచి ఆర్థిక విధానాల విషయంలో, ఈ అదానీ అంబానీల విషయంలో కాంగ్రెస్ విధానాలు ఏంటో మాకు స్పష్టంగా తెలుసు. అయినా సరే ఆ దుర్మార్గమైన బీజేపీని అడ్డుకునే దానికోసం, ఓ పెద్ద రాక్షసుని అడ్డుకునే దానికోసం చిన్న దయ్యాన్ని మనం సమర్థించడం తప్పలేదు అనే ప్రాతిపదికపైనే కాంగ్రెస్తో చర్చ ప్రారంభం చేశాం. ఇక్కడ వచ్చిన తేడా ఏంటంటే వాళ్ళేమో బీజేపీకి భయపడి మమ్మల్ని పక్కన తీసేశారు, వీళ్ళేమో మాకే భయపడి మనం మమ్మల్ని పక్కన పెట్టేశారు. మాకే భయపడి అంటే మేము అంత పెద్ద లావుగేమీ లేవు, వాళ్ళని భయపెట్టేంత. కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో మా ఉనికిని లేకుండా చేయాలని వాళ్ళ ప్రయత్నం, అక్కడ తమకెదురు లేకుండా చేసుకోవాలంటే ఎక్కడైతే మాకు కాస్త బలాలు ఉన్నాయో నల్గొండ కానీ ఖమ్మం కానీ అక్కడ మా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలనే స్ట్రాటజీలో కుట్రతోటి కాంగ్రెస్ వ్యవహరించింది. ఆ కుట్ర ఆల్ ఇండియా స్థాయిలో జరిగిందా, రాష్ట్ర స్థాయిలో జరిగిందా, రాష్ట్ర స్థాయిలో ఉన్న గ్రూపులు ఏ గ్రూప్ చేసింది, ఏ వ్యక్తి చేశాడు, ఆ డీటెయిల్స్ నేను పోను. కానీ జరిగింది మాత్రం అది. లేకపోతే కమ్యూనిస్టులతో పొత్తున్నప్పుడు ఖమ్మం నల్గొండ జిల్లాల్లో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా ఇంకెక్కడిస్తారు మీరు? వాళ్ళు చాలా స్పష్టంగా ఒక్క మాట మీదే ప్రారంభంలోనే మీ బలమింత మీకు ఒకటే ఇస్తాం లేదా అసలు ఇవ్వం అని ముందే చెబితే ఇష్టమైతే పోతాం లేకపోతే లేదు. ఎంత మోసపూరితంగా హరించారంటే ప్రారంభంలో మీకు ఎన్ని సీట్లు కావాలి, మేము మీ దగ్గరికి వస్తే ఒక మాట ఇంకొకళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు ఇంకొక మాట మాట్లాడడం, టీఆర్ఎస్ దగ్గర మా బలాల ప్రాతిపదికగా ఏ 5 సీట్లు అయితే కోరామో అదే 5 సీట్లు మీ ఇక్కడ ప్రతిపాదన పెడుతున్నాం, అదే లిస్ట్ ఇచ్చాం, సిపిఐ అదే ఇచ్చింది, మేము అదే ఇచ్చాం. భద్రాచలం, మధిర, పాలేరు, ఇబ్రాహీంపట్నం, మిర్యాలగూడ వాళ్ళు ఏమన్నారు, మధిర, భద్రాచలం మా సిట్టింగ్ సీట్లు ఇవ్వడానికి లేదు, పోనీ మధిర మాకు ఎంత బలం ఉన్నా సరే సిఎల్పి లీడర్ ఉన్నాడు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రిని కూడా అంటున్నారు, ఎంతవరకు తెలియదు. అది అట్లా పెట్టినప్పటికీ భద్రాచలం సిట్టింగ్ అంటున్నారు, ఎట్లా సిట్టింగ్ మీకు, ఇవాళ టెక్నికల్గా మీ సిట్టింగ్ కావచ్చు, గత 10 సార్లు జరిగిన ఎన్నికలు చూస్తే 10 సార్లు 8 సార్లు అంటే 8 5 40 సంవత్సరాల పాటు ఏకధాటిగా గెలిచినటువంటి సీటు, సిపిఎం పార్టీ గెలిచిన సీటు భద్రాచలం, దాన్ని మీరు సిట్టింగ్ అనే పేరుతో నిరాకరించడం ఎట్లా. ఇంకొక విషయం కూడా చెప్పాం వాళ్ళకు, కొన్ని కొన్ని సందర్భాల్లో సిట్టింగ్ అయితే కూడా ఇవ్వాల్సి వస్తుంది, సిట్టింగ్ ఎట్లా కాదు మీదని చెప్పాం మొదటి మాట, సిట్టింగ్ అయితే కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకు త్రిపురలో మాది పెద్ద పార్టీ, అక్కడ కాంగ్రెస్ జూనియర్ పార్ట్నర్గా మాతో కలిసి వ్యవహరించడానికి సిద్ధమైంది గత ఎన్నికల్లో, ఎన్నికలు జరిగి కూడా చాలా రీసెంట్గా. అక్కడ త్రిపురలో కాంగ్రెస్ చీఫ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన పోటీ చేయాలనుకున్న సీటు మా సీటు, మా సిట్టింగ్ సీట్ అది. మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి మీరు సీటు ఇవ్వకపోతే మీతో పోతే ఎట్లా అని ప్రశ్న వేశారు వాళ్ళు. మీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైనా ఇంకొకళ్ళైనా మీరు కోరుతున్నారు, మేము పెద్ద పార్టీగా ఉన్నాం, అంత పొత్తు సక్సెస్ అయితే మేము ముఖ్యమంత్రి అవుతాం, మీరు జూనియర్గా ఉంటారు, ఇట్లాంటి పరిస్థితులు మేము త్యాగం చేస్తామని చెప్పి ఆ సిట్టింగ్ సీటు కాంగ్రెస్కి ఇచ్చాం. ఆ పొత్తు ధర్మాన్ని మీరు ఇక్కడ ఎందుకు పాటించడం కూడా అడిగాం. ఇక్కడ స్టేట్ నాయకులు మాతో మాట్లాడిన వాళ్ళతోటి ఆల్ ఇండియా నాయకులు కూడా మాట్లాడారు, సీతారామయ్య చూరుతో, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడారు, వాళ్ళకి కూడా ఇదే ప్రశ్న వేశాం, అది కూడా ఆలోచించలేదా ఏమన్నారు, అది కాదండి ఈ ఖమ్మంలో ఒక సీట్ ఇక్కడ ఒక సీట్ 2 సీట్లు ఇస్తాం, ఖమ్మంలో ఏం కోరుకుంటాం, కోరుకునే ఉంది ఖమ్మం, ఖమ్మం అంటే ఉమ్మడి తిరుపతి జిల్లాలో భద్రాచలం మధుర దాక్కుపోయిన తర్వాత పాలేరు మూడే పెట్టింది అక్కడ కాదనమనండి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఆల్ ఇండియా కాంగ్రెస్ నాయకులు సీతారామ యెచూరి గారితో, ఖర్గే సోనియా గాంధీ, ఖర్గే కేసీ వేణుగోపాల్.
వీళ్ళు మాట్లాడినప్పుడు ఈ రెండు సీట్లు ఓకే, ఇక్కడ బట్టి నాతో మాట్లాడినప్పుడు ఈ రెండు సీట్లు ఓకే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళ ఆలోచన మారింది. తర్వాత ఏం చెప్పారు, మాకు బలమైన నాయకుడు వచ్చాడు అందుకని పాలేరు మీకు ఇవ్వలేదు. నాయకుడు వచ్చిన మాట నిజం కావచ్చు, మీ పొత్తు ధర్మాలు ఏంటి, ఇచ్చిన మాటలు ఏంటి. చివరికి భద్రాచలం మెట్టు దిగాం ముందే, తర్వాత పాలేరు మెట్టు కూడా దిగాం బలమైన నాయకుడి కోసమే. మంచిది, పాలేరు కూడా తీసుకోండి. అయితే దానికి బదులు ఏమి ఇస్తారో చెప్పండి అన్నాం. మొదటి నుంచి ఏమి ఇవ్వం ఏమి ఇవ్వలేము దాని కారణాలు ఏంటి చెప్తున్నారు. ఇవ్వలేని కాదు ఇవ్వగలిగిన చెప్పండి అని చెప్పాం. అప్పుడు అప్పుడు వాళ్ళు చెప్పింది తమంతట తాము చెప్పింది. ఆల్ ఇండియాలో చెప్పారు, ఇక్కడ చెప్పారు, వైరా ఇస్తామన్నారు. మా మధ్య చర్చలో పరస్పరం వైరుధ్యం లేకుండా సర్దుబాటు చేసుకున్న వాటిలో వైరా సిపిఐ లిస్టులో ఉంది. ఆ మాట చెప్పాం, లేదు లేదు సిపిఐ కూడా అంగీకరిస్తుంది, మీరు వైరా తీసుకోండి అన్నాం. అంగీకరించాం వైరా మిర్యాలగూడ. ఈ రెండు అంగీకరించిన తర్వాత పొత్తుకి ఇబ్బంది ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది, ఇది మా ప్రశ్న కాంగ్రెస్కు. చివరికి వాళ్ళు ఏమన్నారు, వైరా ఇవ్వలేమండి ఒకటే సీట్ ఇస్తాం. ఒకటే సీట్ ఏంటి, ఒక సీట్ ఇస్తే పొత్తు ఎలా ఉంటుంది, రెండు మీరే అన్నారు కదా అంటే, లేదండి సిపిఐ కూడా ఒప్పుకుంది కాబట్టి మీరు కూడా ఒప్పుకోండి అంటారు. సిపిఐ ఒప్పుకుంది కాబట్టి మా దగ్గర చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకు ఒప్పుకున్నారు వాళ్ళు అది లేదు, కానీ మేము అట్లా ఒప్పుకోవడానికి లేదు. మిర్యాలగూడెం వైరా లేదు మిర్యాలగూడెంకి మీరు ఒప్పుకోవాలంటారు. అంటే దాని అర్థం బలమైన ఖమ్మం, సిపిఎం అంటేనే బలమైంది ఖమ్మం జిల్లా, ఉన్న నాలుగైదు సీట్లు కూడా తగినంత బలం ఉంది. అట్లాంటి ఖమ్మంలో ఒక సీట్ ఇవ్వకుండా మా ఓటర్ని మీకు ఏమై చెప్పాలి, ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది మా ప్రశ్న. అట్లా అయితే కుదురుతుంది లేకపోతే లేదనేది వాళ్ళు చెప్పిన మాట. ఇది చర్చలు విఫలం కావడానికి దారితీసినటువంటి క్రమం. ఇంకా ఈ చర్చల టేబుల్లో జరిగిన చర్చలు మాత్రమే చెప్పాను. ఇక్కడ బయట జరిగే మాట మరీ దారుణంగా ఉన్నాయి, అవమానించేవిగా ఉన్నాయి బయట కాంగ్రెస్ నాయకుల మాటలు. ఒక నాయకుడు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నల్గొండ జిల్లా. ఆయన అంటాడు, పత్రికల్లో కూడా వచ్చింది, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది, సిపిఎం సిపిఎల్తో పోతూ కాంగ్రెస్కి నష్టం, వాళ్ళకి సీట్లు ఇస్తే ఓడిపోతాం, కాకపోతే వాళ్ళకి ఎన్నికలు అయిన తర్వాత చెరొక ఎమ్మెల్సీ సీట్ ఇస్తాం, లేదంటే ఇంకా వాళ్ళు కోరుకుంటే మా సోనియా గాంధీతో ఖర్గేతో మాట్లాడి వాళ్ళకు చెరొక మంత్రి పదవి ఇప్పిస్తాం. ఈయన ఇప్పించాడు కూడా మాకు మంత్రి పదవి 96లో, నాకు బాగా గుర్తు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. 96లో మొత్తం దేశంలో ఉన్న ప్రతిపక్షాలు అన్నీ కలిసి కూర్చొని ప్రతిపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. కానీ ఎవరు ప్రధానమంత్రి, ఏ పార్టీ ప్రధానమంత్రి అని చర్చ జరిగేటప్పుడు ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని వచ్చారు, సిపిఎం పార్టీ నాయకుడు జ్యోతివాస్ ప్రధానమంత్రి అయితే బాగుంటుందని. మా ఖమ్మం జిల్లా పత్రిక లోకల్ పేజీలు రాశారు, ప్రధానమంత్రి జ్యోతివాస్ అయితే మన తమ్మినేని కూడా కేంద్ర మంత్రి అవుతాడని రాశారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రి అనగానే సంకల్ప గుద్దుకొని మేము తీసుకోలేదు, నమ్రతగా చెప్పాం, మీరు మాకిచ్చిన గౌరవానికి ధన్యవాదాలు. కానీ పార్లమెంట్లో తగినంత బలం లేకుండా మీ బలం మీద ఆధారపడి మేము ప్రధానమంత్రి చేయటం అంటే మీ ఎజెండాని మేము అమలు చేయడమే అవుతుంది. మేము అనుకునే విధానం మా భూమి సమస్య లేదా ఉద్యోగాల సమస్య ధరల సమస్య ఏదైతే సిపిఎం అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తున్నామో ఆ పనులు చేయడానికి మాకు సాధ్యం కాదు. అప్పుడు ఏమంటారు, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన తర్వాత సిపిఎం మీద గొప్ప పార్టీ అనుకున్నాం, వాళ్ళు కూడా ఇట్లనే కదా పరిపాలన చేసింది అంటారు మీరే. అట్లాంటి పరిస్థితి మాకు వద్దు అని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. అఫ్కోర్స్ కొన్ని చర్చలు కూడా జరిగినాయి పార్టీ సెంట్రల్ కమిటీలో, కొంతమంది బయట ఒక పెద్ద పదం బాగా ఫ్లోట్ అయింది అప్పుడు, చారిత్రక తప్పిదం అని, సిపిఎం పార్టీ తీసుకోకూడదు, మేము ఇప్పటికీ అనుకోవట్లేదు చారిత్రక తప్పిదం. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటారు, ఇది వేరే విషయం. కాబట్టి అంతటి ఉన్నతమైన రాజకీయ పదవి, దేశానికి ఉన్నతమైన రాజకీయ పదవి లాంటి ప్రధానమంత్రి వస్తేనే గాలి గోటతో కూడా పక్కన పెట్టినటువంటి సిపిఎం పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి ఇస్తాడా? మాకు చిన్నపుచ్చుకునే విధంగా మాట్లాడతారా? ఒక నాయకుడు అంటాడు, చర్చల్లో కూడా అంటాడు, మాతో చర్చించిన నాయకుడు, మీకు సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ మీ సీట్లు ఇస్తే బీఆర్ఎస్కి లాభం జరుగుతుంది అండి, మీకు సీట్లు ఇస్తే మీరు గెలవలేరు, ఎందుకు గెలవలేరు అని అడిగారు. ఇంకొంచెం ముక్సూటికి మాట్లాడే అలవాటు ఉంది నాకు, ఆ నాయకుడిని అడిగి ఎందుకు గెలవలేము, మా ఓట్లు మీకు ఎయిరండి అని.
మీ ఓట్లు అయితే మాకేస్తారు, సిపిఎం ఓట్లు, డిసిప్లిన్ ఓట్లు, కానీ మా ఓట్లు మీకు వేయరు అని. అంటే మా ఓట్లు మీకు వేయించే సమర్థమైన నాయకులు మేము, మీ ఓట్లు మాకు వేయించలేని అసమర్థ నాయకులు, దద్దమ్మ నాయకులు మీరు నొప్పుకుంటారని అడిగారు. లేదు సార్, మీరు సారీ, మీరు అట్లా మాట్లాడొద్దు. అంటే ఇదేదో ఒక నాయకుని కించపరచడానికి, ఎదుటి పార్టీ నాయకుల్ని దూషించడానికి కాదు పాయింట్. చర్చల్లో అగౌరవపరిచే మాటలు ఇవన్నీ. మీరైతే గెలవలేరు, మీకు మేము గెలవలేమా గెలుస్తామా, మీ బలవంత లేదు. మా బలవంతం ఉందని మేము ఎప్పుడు చెప్పలేదు. 119 సీట్లు 50 సీట్లు మేము అడగలేదే. లేదు ఒకప్పుడు 19 సీట్లు 20 సీట్లు అసెంబ్లీలో ఉన్నాయి సిపిఐ సిపిఎం పార్టీ. 19 సీట్లు సిపిఐకి ఉన్నాయి, 15 సీట్లు సిపిఎంకు ఉన్నాయి. అంటే 34 సీట్లు 34 సీట్లు అడగలేదు మేము ఇప్పుడు. చెర్రోండి ఇచ్చిన అదాలు ఎందుకన్నా, మాకు తెలుసు మా బలం తగ్గింది, మా బలం తగ్గింది. కాబట్టి మా బలం గురించి మీరు ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు. మీ బలాలు తగ్గినాయి. మీరు ఒకప్పుడు దేశాన్ని వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి పోయారు? 67లో ఎన్ని రాష్ట్రాలు ఓడిపోయారు? మీ అధినాయకురాలే ఓడిపోయి డిపాజిట్లు పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా చర్చించుకునేటువంటి బలాల గురించి లేదు బలహీనతల గురించి రియాలిటీ ఆధారంగా మాట్లాడుకోవాలి తప్ప ఎద్దేవా చేసుకోవడానికి కాదు. ఈ రకమైనటువంటి వైఖరి కాంగ్రెస్ తీసుకుంది కాబట్టి ఈ పొత్తులు విఫలమైనవి. విఫలమైనది విచారించట్లేదు మేము, ఎందుకంటే వాళ్ళ మీద భ్రమం లేవు కాబట్టి. ఒకటే ఒక కారణంతో ఈ ప్రతిపక్షాల ఐక్యత. ఈ రాష్ట్రంలో బీజేపీ అంత బలంగా లేదు, ఇప్పుడు అధికారంలో వచ్చే ప్రమాదమూ లేదు. అయినా సరే అసెంబ్లీ ఎన్నికలు 3 నెలలు ముందు జరుగుతున్నాయి పార్లమెంట్. ఆ పార్లమెంట్ నాటికి వాతావరణం బీజేపీకి వ్యతిరేకంగా ఒక సీటు పోకుండా చూసే వాతావరణం రావాలి. రావాలంటే ఇప్పుడు ఆ లైక్ మైండెడ్ పార్టీల మధ్య ముందుకొస్తే పీఆర్ఎస్తో కానీ లేదు ముందుకొస్తే కాంగ్రెస్తో కానీ అట్లాంటి ఐక్యతలు సాధ్యపడితేనే ఆ వాతావరణం క్రియేట్ చేయగలం. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు ఒక ఊపు తేగలం అనే విశ్వాసంతో మేము ఈ ప్రయత్నాలు చేశాం. ఈ ప్రయత్నాలు విఫలం కావడానికి పూర్తిగా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో మా ఆర్గనైజేషన్ని, మా విధానాన్ని ప్రజల్లో కాపాడుకునే దానికి ఒంటరిగా పోటీ చేయడం తప్ప ఇంకొక మార్గాంతం లేదు. అనివార్యమైన పరిస్థితులు ఈ పోటీలు చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజానీకాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో 3 నినాదాలతో మేము ముందుకు వస్తున్నాము. 1, సిపిఎం పార్టీని గెలిపించండి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించండి. ఎందుకంటే సిపిఎంకు లేదా కమ్యూనిస్టులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్ననాడు ఎలా ఉంది అసెంబ్లీ లేదా పార్లమెంట్, లేనినాడు ఎలా ఉంది అనేది తేడా గమనిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా ప్రజల గొంతును వినిపించాలంటే, ప్రజల్లో జరుగుతున్న ఆందోళనలు పోరాటాలకు బలం చేకూరాలంటే కమ్యూనిస్టుల యొక్క ప్రాతినిధ్యం చట్టసభల్లో అవసరం అనేది మా నినాదం. దీన్ని ఆమోదించాలని తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పోటీ చేసే స్థానాల్లో గెలిపించాలని అడుగుతున్నాం. 2, సిపిఎమ్ఏ కాదు, మిగతా చోట్ల, ఈ 19 కాక మిగతా చోట్ల వామపక్షాలు పోటీలు చేస్తున్న సందర్భం ఉంది. అన్ఫార్చునేట్గా మాతో కలిసి లేకపోయినా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక సీట్లో సిపిఐ పోటీ చేస్తుంది కొత్తగూడెం. ఆ సీట్లు పోటీ పెట్టాలని మేము అనుకోవట్లేదు. సిపిఐ సిపిఎం ఈసారి ఎన్నికల్లో కలిసే ఉండాలని అనుకుందాం. ఆ కలిసే ఉండాలనుకుందాన్ని మేము పాటిస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, సిపిఐ కాంగ్రెస్ ఉన్నా సరే అక్కడ మాత్రం సిపిఐకే ఓటు వేయాలి మా నిర్ణయం. దాంతోపాటు ఇతర వామపక్షాలు పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నాయి, వాటిలో ఇంకా కొంత చర్చ చేస్తున్నాం. వాటిల్లో కూడా మ్యాక్సిమం మేము పోటీ లేని చోట వాళ్ళని సమర్థించేదాని కోసం మేము నిర్ణయాలు తీసుకుంటాం. వామపక్షాలే కాదు, సామాజిక శక్తులు, ఇతర ప్రజాతంత్ర పార్టీలు, లౌకిక పార్టీలు, బీఎస్పీ లాంటి పార్టీ, ఇంకా ఇతర కొన్ని పార్టీలు కూడా పోటీలు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు అప్రోచ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మద్దతు ఇవ్వమని. వాళ్ళతో కూడా చర్చించి ఎక్కడైతే సూటబుల్గా వాళ్ళు ఓటు సాధించగలని భావిస్తామో అక్కడల్లా ఈ శక్తులన్నింటికి, పోరాట శక్తులన్నింటికి మద్దతు ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకుంటాం. 3 నినాదం, బీజేపీ ఈ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవడానికి వీల్లేదనేది మేము తీసుకున్న స్లోగన్. వాళ్ళు రాష్ట్ర అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గతంలో కోరినట్టుగా, ఇప్పుడు వాళ్ళు పెద్ద నాయకులు కూడా మాట్లాడుతున్నట్టుగా ఏదో రకంగా వస్తామన్నారు. అంటే ఎంత నీచ రాజకీయాలకు వాళ్ళు సిద్ధపడుతున్నారు చూడండి. బలం లేదని తెలుసు, థర్డ్ పొజిషన్లో ఉంటామని తెలుసు, అయినా సరే హంగ్ వస్తుంది మేమే చక్రం తిప్పుతాం అంటున్నారు. అంటే అందరిని కొనుక్కుంటామని చెప్పడం, ఇంకోటి ఏం లేదు. లేదు అందరిని బెదిరిస్తామని చెప్పడం, కేంద్ర గొడ్డలు చూపించి, కేంద్ర ప్రభుత్వ అధికారం చూపించి.
ఈ రకమైనటువంటి నీచ రాజకీయాలు వ్యతిరేకించాలి. బీజేపీని ఒక సీట్లు కూడా గెలవనీయకూడదు. అట్లా గెలవనీయకుండా ఉండాలంటే బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఏంటి? సుమారు ఒక 5-6 అంచనా వేస్తున్నాం, ఇంకా పేర్లు ఇప్పుడే బయట పెట్టినాం. అక్కడెక్కడా కూడా సిపిఎం తను పోటీ చేసి వాళ్ళని ఓడించగలిగే పరిస్థితి లేదు. అదొక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఈ స్థితిలో అక్కడున్న పార్టీలు ఎవరైతే బీజేపీని ఓడించగలరో, అది కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్, ఈ రెండు కాకుండా ఇంకేదన్న పార్టీ అయితే ఆ పార్టీ, తప్పకుండా ఆ పార్టీలకు మద్దతు ఇచ్చి బీజేపీని ఓడించడం అనేది సిపిఎం పార్టీ తన విధానంగా నిర్ణయించుకుంది. ఇది అఖిల భారత విధానంలో ఒక అంతర్భాగమే. ఇది ఒక్కటే కాదు తెలంగాణ, రేపు జరిగే ఎన్నికలు ఎక్కడైనా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇంకా ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో ఎన్నికైనా సరే, బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందంటే మాత్రం వాళ్ళని ఓడించగలిగే పార్టీ ఎవరైనా చూడకుండా ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఇచ్చే విధానమే ఆల్ ఇండియా లైన్ ఉంది. దాన్ని ఇక్కడ కూడా మేము అమలు జరుపుతాం. ఈ మూడు అంశాలతో, నినాదాలతో తెలంగాణ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నాం. ఈ విధానాన్ని మీరు ఆమోదించాలని, సిపిఎం పార్టీని ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.